Hello folks, welcome back to our channel World of Achievers, and do not forget to subscribe. ఈ వీడియోలో మనం రైతు బంధు ఎవరెవరికి వస్తుంది, ఎవరెవరికి రావడం లేదు, ఎందుకు రావడం లేదు, రానోళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, డూ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ థింగ్, మనకి రైతు బంధు విధుల వారీగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ 1 ఎకరం, తర్వాత 2, తర్వాత 3, అట్లా మనకి 5 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్ ప్రజెంట్ మనకైతే 2 ఎకరాల వరకు అయితే రీచ్ అయ్యాయి షేర్ చేయడం, అదే డిపాజిట్ చేయడం. నెక్స్ట్ 3, 4, 5 వరకు అయితే వస్తుంది. ఇప్పటి వరకు రాలేదు, మాకు ఇన్ని కుంటల జాగుంది ఇంకా రాలేదు అని చాలామంది కమెంట్ ద్వారా అడుగుతున్నారు. వాళ్ళకు ఒకటి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏం వరీ కాకండి, మనకి విధుల వారీగా అయితే మనకి రిలీజ్ కావడం జరుగుతుంది. మీది ఎన్ని ఆల్రెడీ 1, 2 వరకు అయితే మ్యాక్సిమం అందరికి వచ్చేసాయి. 1 ఎకరం, 2 ఎకరాలు ఉన్నాయి. ఈ రోజు నుంచి 3, 4, 5 ఎకరాలకి ఫోకస్ చేస్తారని తెలుస్తుంది. ఒకవేళ మీరు 1 ఎకరం, 2 ఎకరము ఉండి ఇంకా వరకు రాకపోతే మాత్రం కమెంట్ ద్వారా తెలియజేయండి, దాని గురించి మనం చర్చించడం జరుగుతుంది. నెక్స్ట్ రుణమాఫీ గురించి కూడా అడుగుతున్నారు. రుణమాఫీ ఇట్లా మాకు 10 ఎకరాలు ఉంది, అయినా రుణమాఫీ ఇస్తారా అని అడుగుతున్నారు. అవన్నీ క్లియర్. ఒక షార్ట్ చెప్పాలంటే ఎవరైనా సరే 2 లక్షల లోపు రుణమాఫీ అయితే, అది కూడా డిసెంబర్ లోపు ఉన్న వారందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. ఇది మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆఫీషియల్ న్యూస్. ఇవన్నీ ఈ 2 5 గుర్తుపెట్టుకోండి. రైతు బంధు 5 ఎకరాల లోపు వస్తుంది, రుణమాఫీ 2 లక్షల లోపు. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.